Hi friends, welcome to Netitharammaguva. Iroju mana channel lo mandara puvvu tho natural homemade shampoo aithe ela prepare chesukovalo chupistandi. Chala easy ga chesukovochu. Ee shampoo vaadam valla mana juttu anedi natural ga black ga untundi, alage hair fall tagguthundi, hair growth kuda chala fast ga jarugutundi. Ee video chudadaniki munduga mana channel ni evaraina first time chustunna vallaithe please subscribe chesukondi. అయితే దీనికి నేను మందార పువ్వులు అయితే తీసుకున్నాను. మందార పువ్వులు రికమందారం కానీ ముద్ద మందారం కానీ మన దగ్గర ఏ ఉంటే అవి తీసుకొని వెనక కాడలు తీసుకోవాలి. తీసేసి ఇలా మందార పువ్వుల మట్టికి సెపరేట్ చేసుకొని నేను స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ నీళ్లు పెట్టుకున్నాను. అవి కొంచెం వేడిగా అయిన తర్వాత ఈ మందార పువ్వులని దాంట్లో వేసుకున్నాను. ఇవి వేసిన 2 మినిట్స్ తర్వాత చూడండి కలర్ అయితే ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను శీకాకాయలు అలాగే కొంకుడుకాయలు కూడా తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా నేను సమపాలలో తీసుకున్నాను హాఫ్ హాఫ్ కప్పు. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని రెండింటిని కూడా వేరువేరుగా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనకు మందార వాటర్ ఉందో ఆ వాటర్లో ముందుగా అయితే నేను శీకాయ పౌడర్ వేస్తున్నాను. చూడండి మందార వాటర్ది కలర్ ఎలా ఉందో. ఇప్పుడైతే నేను శీకాకాయ పౌడర్ వేశాను. చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మనం శీకాకాయ పౌడర్ వేయగానే ఇప్పుడు కుంకుడుకాయ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మసలనిస్తే మనకు షాంపూ అయితే రెడీ అయిపోతుంది. ఇది టోటల్గా చల్లారిన తర్వాత అయితే దీన్ని మనము ఫిల్టర్ అయితే చేసుకోవాలి. చూడండి నేను స్టెయిన్లెస్ సాయంతో ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనకి ఇలా పైన అయితే అంతా మనకి అంటే ఫ్లవర్స్ అవన్నీ కుంకుడుగా శీకాకాయ ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి మనం చేతితో అయితే గట్టిగా వాటిని పిసుక్కోవాలి. వీటికి ఉన్న రసం అంతా మళ్ళీ మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. ఎంత వీలైతే అంత గట్టిగా మంచిగా పిసుక్కొని మళ్ళీ మనం దీన్ని స్టెయినర్తో మళ్ళీ అయితే ఫిల్టర్ చేసుకోవాలి. షాంపూ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే 5 డ్రాప్స్ వేసుకుంటున్నాను. ఇది వేస్తే కనుక చిన్నపిల్లలకైతే పెట్టొద్దు. అంటే 12 ఇయర్స్ పైన ఉన్నవాళ్ళు మట్టుకే ఈ షాంపూ వాడాలి. ఒకవేళ పిల్లలకి పెట్టాలనుకుంటే ఇది వేయకండి. ఎసెన్షియల్ ఆయిల్ అయితే వేయకూడదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.